ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసు నామమున మిగిలిగా ప్రేమించము ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో గడిచినటువంటి ఈ అమూల్యమైన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇదిగో మీ ఎదుట నిలబడి మీ మాటలు మాట్లాడచ్చు, మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని, మీ కాపుదల మీ భద్రత మీ సహాయం దయచేయమని క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ప్రియ కుమారుడు మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు నామంలో మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. అపొస్తలుల కార్యాలు 17:30. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఆ అజ్ఞాన కాలంలో ఎంతో మంది దేవుడి కోసం బ్రతకనటువంటి వాళ్ళందరినీ కూడా దేవుడు చూచి చూడనట్టుగా వదిలేశాడు కొన్ని సందర్భాలలో. కానీ ఇప్పుడేం చెప్తున్నాడు చూద్దాం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులో నుండి ఆయన లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసెను. ఒక్కసారి మనము మనసు పెట్టి ఇక్కడ కనుక ఆలోచించగలిగితే ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. 31:1 ఒక కాలాన్ని నియమించాడు ఈ భూమి మీద, ఒక కాలాన్ని భూమి మీద నియమించాడు పిల్లలారా. ఎందుకు తెలుసా? ఎవరైతే ఆరాధన చేయకుండా, ఎవరైతే ఆయన కోసం బ్రతకకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక కాలాన్ని నియమించాడు. కానీ ఆ అజ్ఞాన కాలంలోనే నియమించాడు. అయితే కొంతమందిని ఏం చేశాడంటే దేవుడు వదిలిపెడుతూ ఉంటాడు. ఎందుకంటే పానీలే ఇంకైనా మారకపోతారా, ఇంకైనా ఇల్లు క్షమించబడకపోతారా అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో వదిలేస్తూ ఉంటాడు పిల్లలారా. కానీ ఏమనుకుంటాడంటే దేవుడు ఎక్కడున్నాడు, ఉంటే మాకు శిక్ష విధి ఇప్పుడే కలవచ్చు కదా అని ఎంతో మంది తడువు చేస్తూ ఉంటారు పిల్లలారా. అందుకే కుమారుని ఎందు మృతులు నుండి లేపాడు మనకు నిదర్శనంగా. మనం ఆయన్ని ఎలా నమ్మాలి, ఎలా ఉండాలి అనే ఒక నిదర్శనం మనము చూడగలిగితే పిల్లరా, మృతుల నుండి క్రీస్తు ప్రభువారిని మొట్టమొదటిగా ఆయనకి లేపుకున్నాడు ఆయన. మరి ముఖ్యంగా ఆరాధన, ఆదివారం అంటే మనుషులకి ఆదివారం వస్తుందని కూడా తెలియడం లేదు పిల్లరా. వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి మార్గాలలో వారు వెళ్ళిపోతున్నారు. అన్ని ప్రతిదీ వాళ్ళకి సమృద్ధిగా జరుగుతున్నా కూడా ఆదివారం వస్తుంది, ఒక ఆరాధన మనం చేయాలి అనే సందర్భంలో లేకపోతున్నారు. ఒక ఎగ్జాంపుల్ గా మనం చూడగలిగితే పాత నిబంధన గ్రంథంలో ఒక్కసారి ఈ ప్రజలు దేవునికి ఆరాధన చేయకపోతే ఎంత లాస్ అయిపోయారో ఒకసారి మనం చూడగలిగితే 15:32. ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు వేరుట చూచి, చూసారా పిల్లరా, విశ్రాంతి దినం అంటే శనివారం రోజు వీళ్ళు దేవునికి ఆరాధన చేయవలసినటువంటి టైం. దేవునికి ఆరాధన చేయవలసిన టైంలో ఇతను ఏం చేస్తున్నాడు, కట్టెలు వేరుకుంటున్నాడు. ఏం కట్టెలు వేరుకుంటే తప్ప? కానీ వాళ్ళ లెక్కలో, ఇస్రాయేల్ లెక్కలలో కట్టెలు వేరుకోవడం విశ్రాంతి దినం కూడా తప్పు పిల్లరా. ఎందుకంటే ఆరాధించవలసినటువంటి టైం, ఆ ఆరాధించవలసిన టైంలో ఇతను ఏం చేస్తున్నాడు, కట్టెలు వేరుకుంటున్నాడు. చూడండి అదే విధంగా వారు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యద్దకును ఆరోను యద్దకును సర్వ సమాజం యద్దకును వారిని తీసుకుని వచ్చింది. వీళ్ళు కట్టెలు వేరుకున్నది చూసి, కట్టెలు వేరుకుంటుంటే చూసి ఏం చేశారంటే మోషే దగ్గరికి ఆరోను దగ్గరికి అతను తీసుకొని వచ్చారు పిల్లరా. ఎందుకు తీసుకొని వచ్చారు? నేరారోపణ చేస్తున్నారు వాళ్ళు. ఆనాటి కాలంలో జీవించినటువంటి ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు ఖచ్చితంగా ఆదివారం శనివారం ఆరాధన జరగాలి, దేవుని కంటే ఆరాధన చేసేవాళ్ళు పిల్లరా. ఈనాడంటే మర్చిపోతున్నారు, ఆదివారం వస్తుందా లేదో కూడా తెలియడం లేదు. ఇప్పుడు ఇంకొకసారి దొరికింది మనుషులకి ఏంటంటే కరోనా, కరోనా వచ్చిందంటే బయటికి వెళ్ళకూడదు, ఏం చేయకూడదు, దేవుణ్ణి ఆరాధన చేయకూడదు అనే విషయంలో నిమగ్నమైపోయారు జనాలు. 34 వచ్చింది చూడండి, వానికి ఏమి చేయవలనో అది విషేదపరచబడలేదు కనుక వాణ్ణి కారులో ఉంచిరి. వాణ్ణి ఏం చేయాలో తెలియకుండా కష్టంలో పెట్టేశారు. ఎవరిని? ఆ కట్టెలు వేరుకుంటు, ఇశ్రాంతి దినమున కట్టెలు వేరుకుంటున్నటువంటి ఈ మనిషిని ఏమి తెలియకుండా పక్కన కష్టడిలో పెట్టేశారు. దాని తర్వాత చూడండి 31:35. తరువాత యెహోవా ఆ మనుషుడు మరణ శిక్ష పొందవలెను. తర్వాత దేవుడు చెప్పాడు, ఎవరైతే ఆరాధన చేయకుండా ఉంటారో దేవునికి, ఎవరైతే ఆరాధన చేయకుండా ఉంటారో దేవునికి వాళ్ళు ఏం చేయాలని చెప్తున్నాడు దేవుడు, మరణ శిక్ష పొందాలి అని చెప్తున్నాడు పిల్లలు. కానీ అప్పుడు యేసుక్రీస్తు వారి భూలోకానికి రాకముందే ఇంత శిక్షలు ఉన్నాయంటే యేసుక్రీస్తు వారు ద్వారా ఒక దినము నియమించబడ్డాడు అని చెప్తున్నాడు అక్కడ అపొస్తలుల కార్యాలు. ఒక దినాన్ని నియమించాడు దేవుడు. కానీ ఆ దినము, ఆ దినాన్ని మనము ఎదురు చూస్తున్నామా పిల్లరా? ఆ దినం కోసం ఎదురు చూసే వారిగా మనం ఉంటున్నామా? ఆదివారం వస్తుందా లేదా,
లేకుంటే ఆదివారమే లేదు అనే విధంగా ఈనాటి జీవితాలు ఈనాటి కాలంలో బ్రతుకుతూ ఉన్నారు పిల్లలు. చూడండి 36వ వచనం, సర్వ సమాజము పాలేము ఎలుపుల రాళ్లతో వారిని కొట్టి చంపవలనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలేము ఎలుపులకు వారిని తీసుకుని పోయి రాళ్లతో వారిని చావగొట్టెను. ఒక్కరోజు ఆరాధన చేయకుండా కట్టెలు వేరుకుంటున్నటువంటి ఈ మనిషికి జరిగినటువంటి నష్టం ఏంటో తెలుసా? రాళ్ళు తీసుకొని కొట్టారు పిల్లర. ఒక మనిషిని దూరంగా నిలబెట్టి ఆరాధన చేయని వాళ్ళకి చేసే పని ఏంటంటే ఒక మనిషిని దూరంగా నిలబెట్టి రాళ్ళు తీసుకొని కొట్టేవాళ్ళు. ఏ అంత మరణ శిక్ష ఆరాధన చేయకుంటే? అవును ప్రిల్లర, అంత మరణ శిక్ష ఉంటది. ఈ ఆరాధనలో ఉన్నటువంటి ఈ ఫలితాన్ని గమనించవండి. ఎంతో మంది ప్రిల్లరా ఈనాటి కాలంలో ఆ ఆరాధన అంటే అర్థం తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటున్నారు, కాలంలో గలిచి వెళ్ళిపోతూ ఉంటున్నారు. కానీ ఈ ఆరాధన ఎంత విలువైంది మన జీవితాలకు, ఎంత ప్రాముఖ్యమైనది. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? మరణ శిక్షను ఉండాలి. ఎవరైతే ఆరాధన చేయకుండా ఉంటున్నారో దేవునికి వాళ్ళు మరణ శిక్షను ఉండాలని చెప్పేసి సంఖ్యాకాండం 15వ అధ్యాయము 32 నుంచి 36 వచనం ఒక అద్భుతమైనటువంటి ఇస్రాయల్ గురించి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు పిల్లల దేవుడు. కానీ ఇప్పుడు అప్పుడు విశ్రాంతి దినం శనివారం పెట్టినప్పుడు అప్పుడే అంత శిక్ష ఉన్నప్పుడు, ఇప్పుడు కుమారుడు వచ్చి కుమారుని ద్వారా ఒక దినాన్ని మనకు నియమించినప్పుడు ఇప్పుడు ఎన్ని శిక్షలు ఉన్నాయి పిల్లలు? ఇప్పుడు ఎన్ని శిక్షలు ఉన్నాయి? ఉన్నాయా లేవా? ఉన్నాయి ప్రియులరా. ఒక్కసారి మనం లాస్ట్ గా ముగించుకుందాం చూడండి. అదే అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 31వ వచనం, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. భూలోకానికి తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని దేవుడు నిర్ణయించి ఉన్నాడు. ఈ దినాన్ని మనం గమనించాలి పిల్లలు. ఒక దినాన్ని నియమించాడా? నియమించిన దినాల్లో మనం లేకుండా ఉంటే, అందులో నియమించిన దినాలలో ఆ జీవ గ్రంథపు పుస్తకంలో మన పేరు లేకుంటే మన పరిస్థితి ఏంటి? దేవుడు వదిలిపెడతాడు పిల్లలు. కానీ ఆ పాత నిబంధన కాలంలో అజ్ఞాన కాలంలో చూచి చూడనట్టుగా ఉన్న వారిని కూడా రాళ్లతో కొట్టి చంపించాలి, మరణ శిక్షను పొందాలని చెప్పేసి దేవుని యొక్క ఆజ్ఞ. ఇప్పుడు భూలోకానికి ఒక దినము నియమించింది. ఇప్పుడు శిక్షలు ఎమ్మటే అమలు అవడం లేదు పిల్లరా. దేవుడు చాలా బాధపడుతున్నాడు. ఒక దినాన్ని నేను నియమించాను, ఆ దినాన ప్రతి ఒక్కరు పిల్లరా, మీరు కానీ నేను కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ దినానికి లెక్క చెప్పవలసినటువంటి బాధ్యతలు ఉంటున్నాయి దేవునికి. లెక్క చెప్పేటప్పుడు మనం ఏం చెప్పగలం? ఆరాధన చేస్తున్నామా? దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నామా? దేవుని చెప్పిన ప్రతి కార్యాన్ని మనం చేయగలుగుతున్నామా? లేదు ప్రియులరా. చూడండి, ఎందుకు ఈ దినాన్ని దేవుడు నియమించాడు? మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికి ఆధారము కలుగు చేసి ఉన్నాడు. దీనిని ఎందుకు ప్రాముఖ్యంగా ఈ ఆరాధన మనం చేయాలంటే, క్రీస్తు ప్రభువారు మన పాపాల నిమిత్తం ఈ భూలోకానికి వచ్చి మరణించి పునరుద్ధానుడై తిరగా లేచాడు. యేసుక్రీస్తు ప్రభువారు తిరగా లేచాడు కాబట్టి మనం ఏం చేయాలంటే అది ఖచ్చితంగా నమ్మాలి ప్రియులరా. ఆయన మన పాపాల నిమిత్తము, మనం చేసినటువంటి పాపాల నిమిత్తము ఆయన పరిశుద్ధంగా ఉన్నటువంటి ఆయన మీద వేసుకొని చనిపోయాడు. సులువు మన మీద ఒక పాపిగా చనిపోయాడు, పాపిగా చనిపోయాడు. మన పాపాన్ని ఆయన మీద వేసుకొని చనిపోయాడు. కానీ చనిపోతే పాపి తిరగా లేయగలడా? లేడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పిల్లరా మూడో దినాన ముచ్చింజడి లేచాడు. లేచి ఆకర్షణీయంగా పరలోకమైన రాజ్యానికి ఆయన వెళ్ళిపోతున్నాడు పిల్లలు. వెళ్ళిపోయాడు పరలోక రాజ్యానికి, వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన్ని మనము నమ్మాలి. ఆయన మరణం ద్వారా మనందరికీ విడుదల కలిగింది పిల్లరా. మనం మరి ఇక మీద తిన్న మనం ఆరాధన చేసేటప్పుడు పిల్లరా ఖచ్చితమైనటువంటి ఆరాధనలో ఆదివారం ఖచ్చితంగా మనం దేవుని యొక్క ఆరాధనలో పాల్గొని నా కోసం క్రీస్తు ప్రభువారు చనిపోయారు, నా కోసం సిలువ మీద దెబ్బలు తిన్నాడు, నా కోసం శ్రమ పడ్డాడు, నా కోసం ఈ లోకానికి వచ్చాడు, ప్రతి సందర్భంలో నా కోసం అని మనం ప్రతి ఒక్కరూ నువ్వు కానీ నేను కానీ ప్రతి ఒక్కరు అనుకోవాలి పిల్లరా. అనుకొని ఈ ఆరాధన ఈ కార్యక్రమంలో పాల్గొనాలి పిల్లలు. అట్ట పాల్గొన్నందుకు ఇజ్రాయల్ ప్రజలకు ఎలాంటి శిక్షలు వేశారు పిల్లలు? కట్టెలు ఏరుకున్నందుకు రాళ్ళ కొట్టి చంపాలని దేవుడు నియమించాడు. ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయి. ఇప్పుడు మనకి అన్ని వసతులు ఉన్నాయి. అన్ని వసతులుగా బ్రతుకుతున్నామా? అన్ని ప్రతిదీ వసతులుగా బ్రతుకుతున్నాయి. కానీ మనము దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన జరిపించలేకపోతున్నాం. జరిగినటువంటి సందర్భాల్లో ఇజ్రాయల్కి ఏ శిక్ష అయితే దేవుడు వేశాడో ఆ ప్రజలకి, ఎప్పుడు కట్టెలు వేరుకుంటున్న అతనికి ఏ శిక్ష చేశాడో, ఇప్పుడు ఆ శిక్షకి మనం గురి కాకుండా దేవుని మనం ప్రతిరోజు ఆరాధిస్తూ ఆయన మహిమపరచాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.